కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా సెట్ కోసం రిజర్వ్ ఫారెస్ట్లో వందలాది చెట్లను నరికివేయడం వివాదాస్పదంగా మారింది. షూటింగ్ జరుగుతున్న స్పాట్ను కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పరిశీలించారు. చెట్లను నరికివేయడానికి అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల సాయంతో అటవీ ప్రాంతంలో ఏ మేరకు చెట్లను నరికివేశారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్ఎండి నుంచి రోజువారీ అద్దె కింద భూమిని తీసుకున్న టాక్సిక్ మూవీ టీం గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతోంది. ఇందులో భాగంగా వందలాది చెట్లను నరికివేశారు. అయితే హెచ్ఎండి అధీనంలో ఉన్న భూమిని సినిమా షూటింగ్ల కోసం ఖాళీ స్థలాలను కూడా రోజువారీ అద్దెకి తీసుకునే ప్రతిపాదికన అద్దెకిస్తోంది. అయితే రిజర్వ్ ఫారెస్ట్ను చట్టవిరుద్ధంగా హెచ్ఎండికి అప్పగించారని అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెబుతున్నారు. డీ నోటిఫై లేకుండా హెచ్ఎండి అధీనంలో ఉన్న భూమి అటవీ ప్రాంతం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలుంటాయన్నారు. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా సెట్ కోసం రిజర్వ్ ఫారెస్ట్లో వందలాది చెట్లను నరికివేయడం వివాదాస్పదంగా మారింది. షూటింగ్ జరుగుతున్న స్పాట్ను కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పరిశీలించారు. చెట్లను నరికివేయడానికి అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల సాయంతో అటవీ ప్రాంతంలో ఏ మేరకు చెట్లను నరికివేశారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్ఎండి నుంచి రోజువారీ అద్దె కింద భూమిని తీసుకున్న టాక్సిక్ మూవీ టీం గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతోంది. ఇందులో భాగంగా వందలాది చెట్లను నరికివేశారు. అయితే హెచ్ఎండి అధీనంలో ఉన్న భూమిని సినిమా షూటింగ్ల కోసం ఖాళీ స్థలాలను కూడా రోజు వారి అద్దెకి ప్రతిపాదికన అద్దెకిస్తోంది. అయితే రిజర్వ్ ఫారెస్ట్ను చట్టవిరుద్ధంగా హెచ్ఎండికి అప్పగించారని అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెబుతున్నారు. డీ నోటిఫై లేకుండా హెచ్ఎండి అధీనంలో ఉన్న భూమి అటవీ ప్రాంతం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలుంటాయన్నారు.